దక్షిణాఫ్రికా లాక్డౌన్లో ఉంది. పోలీసులు, సైనికులు వీధుల్లో గస్తీ కాస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని, ఆహారం మందుల కోసమే బయటకు రావాలని, బయటకొచ్చినా దూరం పాటించాలని చెబుతున్నారు. భారీ సంఖ్యలో స్క్రీనింగ్, టెస్టింగ్ చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు స్థానిక ప్రముఖులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరు చెప్పినా సారాంశం మాత్రం ఒకటే, ఇంట్లో కూర్చుని భద్రంగా ఉంటావా లేక బయటకొచ్చి కరోనాను కొని తెచ్చుకుంటావా? కరోనా నుంచి కోలుకుని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్న ఒక మహిళ మాతో స్కైప్ ద్వారా మాట్లాడారు. ఇరుగు పొరుగు తనను సామాజికంగా బహిష్కరించినట్లు ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్య స్థితి ఎలా ఉందో వివరిస్తూ కరోనా నాకు సోకిందని వారికి ఈమెయిల్ పంపాను. కానీ ఆ తర్వాత జరిగేదాన్ని నేను ఊహించలేదు. అసహనం, ద్వేషం అగ్నిపర్వతంలోని లావా మాదిరి పెల్లుబికి వచ్చాయి. Violation of my rights because police sued me and ambulance. వారు పోలీసులకు ఫోన్ చేశారు, అంబులెన్స్ కూడా వచ్చింది. మా ఇంటి పక్క వాళ్ళు భయపడుతున్నారంటూ పోలీసులు మా ఇంటి తలుపు కొట్టడం ప్రారంభించారు. నా వల్ల వైరస్ సోకుతుందేమోనని వారు భయపడుతున్నారు. కానీ నేను మా ఇంట్లోనే బందీగా ఉంటే అదెలా జరుగుతుంది? తమకు కూడా వైరస్ సోకుతుందేమోనని భయపడుతున్నట్లు ఆమె ఇరుగు పొరుగు చెబుతున్నారు. టౌన్షిప్లు, శివారు ప్రాంతాలలోనూ అసహనం పెరుగుతోంది. కరోనా కేసు నమోదైన తొలి టౌన్షిప్ ఖాయలిస్తాలో కరోనా సోకిన తరువాత తన కూతురు అవమానాలు ఎదుర్కొంటున్నట్లు ఒక తల్లి మాకు వాట్సాప్ ద్వారా తెలిపారు. They've taken pictures and videos of my child and her landlord even chased her out. ఇలా వేధింపులకు పాల్పడితే ప్రజలు భయపడి కరోనా పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకుని తిరిగే అవకాశాలు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Or even if they do go for testing, they would be afraid to disclose because of, you know, fear of stigma, which then, you know, creates a huge problem because testing is one of the most important things in terms of fighting this virus. ఇరుగు పొరుగు నుంచి వేధింపులను ఎదుర్కొన్న ఈమె తోటి దక్షిణాఫ్రికన్లకు ఇలా చెబుతున్నారు. The people that are infected by COVID-19, they don't... COVID-19 బారిన పడిన వారిని దోషులుగా చూడనక్కర్లేదు. ఇప్పటికే కరోనా వల్ల మా ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నాయి. మళ్లీ ఈసడింపులను, ఒత్తిడిని మేం భరించలేం. ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లోనే అందరూ కలిసికట్టుగా ఉండాలి.